అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల డెంటల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసుకున్నాం. అయితే ఈరోజు చాలా బేసిక్దే కానీ చాలా ఇంపార్టెంట్ది. మనం డెంటల్ ట్రీట్మెంట్ వరకు కూడా రాకుండా చేసుకునే పద్ధతి అదేంటి అని అంటే బ్రషింగ్. ఒక డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం 89% మందికి బ్రషింగ్ ఎలా చేసుకోవాలో తెలియనే తెలియదు. కానీ అందరు బ్రష్ చేసుకుంటారు. సో ఇంప్రాపర్ బ్రషింగ్ అంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం ఒకటి, తర్వాత బ్రష్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా చాలామందికి తెలియదు. చాలా వరకు చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు ఉపయోగించే బ్రష్ యూజ్ చేస్తారు. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు చిన్నపిల్లల బ్రష్ కూడా యూజ్ చేస్తారు. అయితే మనం సెలెక్ట్ చేసుకునే బ్రష్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హార్డ్ బ్రిజిల్స్, మీడియం బ్రిజిల్స్, ఆ తర్వాత సాఫ్ట్ బ్రిజిల్స్ లేదంటే అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ కూడా అవైలబిలిటీలో ఉంది, వాటి యొక్క ధర ప్రకారం. సో మనం ఎప్పుడైనా సరే సాఫ్ట్ బ్రిజిల్స్ మరియు అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్లని సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెము వాటికంటే ధర ఎక్కువ ఉంటుంది. కాకపోతే సాఫ్ట్ అండ్ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే బ్రషింగ్ చేసేటప్పుడు ఈ యొక్క పళ్ళు అరిగిపోవడం అనేది జరగదు. ఆ తర్వాత పళ్ళు కూడా మొత్తం క్లీన్ అవుతుంది. మనం బ్రష్ పట్టుకునే విధానం మంచిగా ఫింగర్ హోల్డింగ్ అనేది మంచిగా ఉండాలన్నట్టు. ఆ తర్వాత చిన్నపిల్లలకు పెద్దవాళ్ళ బ్రష్ ఇచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా పట్టుకోలేరు, లేదంటే పెద్దవాళ్ళకి చిన్నపిల్లల బ్రష్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా పట్టుకోలేరు. దీని హెడ్ ఉంటుంది చూడండి, చిన్న హెడ్ ఉన్న బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని టీత్ అన్ని ప్లేసెస్ కూడా ఇది రీచ్ కావాలి కాబట్టి ఇది ప్రతి ప్లేస్కి రీచ్ అయ్యే విధంగా ఉండే నోటి యొక్క పరిమాణాన్ని బట్టే మనం బ్రష్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా పాస్ చేయొచ్చు బ్రష్ని. కాబట్టి చిన్నపిల్లల బ్రష్లు చిన్నపిల్లలే వాడాలి, పెద్దవాళ్ళు వాడే బ్రష్ పెద్దవాళ్ళది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంతమంది బ్రేసెస్ వేయించుకుంటారు. బ్రేసెస్ అంటే ఎత్తు మరియు వంకర పళ్ళు సరిగ్గా కావడానికి బ్రేసెస్ వేయించుకుంటారు. వాళ్లకు ఆర్థోడాంటిక్ టూత్ బ్రషెస్ అనేవి ఉంటాయి. సో ఆ బ్రషెస్ని వాడడం, కొంతమంది ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు, వాళ్ళు ఫ్లాసర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఫ్లాసర్స్ యూజ్ చేసినట్లయితే ఏదైనా ఫుడ్ అక్యుములేట్ అయితే అది వాటర్ ప్రెషర్ వల్ల బయటికి వెళ్ళిపోతుంది. కొంతమంది మానసికంగా బాధపడే వాళ్ళు కానీ, కొంతమంది చిన్నపిల్లలు అస్సలు చేసుకోలేని వాళ్ళు కానీ మోటరైజ్డ్ బ్రషెస్ అంటే బ్రష్ మీద ఉన్న బటన్ని ఒత్తితే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అంటారు, అదే క్లీన్ చేస్తుంది అన్నట్టు. 1, సెలెక్షన్ ఆఫ్ బ్రష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కిడ్స్ బ్రష్, అడల్ట్స్ బ్రష్, ట్రీట్మెంట్ బ్రషెస్, ఇది ఇంపార్టెంట్. 2, మనం ఫ్లాస్ వాడడం అన్నట్టు. కొంతమంది ఫ్లాస్ ఉపయోగిస్తారు కానీ ఫ్లాస్ ఉపయోగించడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే పంటికి పంటికి మధ్యన ఉన్న చెడు పదార్థాలు ఏమైనా ఉన్నా ప్లాక్ ఉన్నా కూడా వాటిని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొకటి టెక్నిక్. చాలామందికి బ్రషింగ్ చేసే టెక్నిక్ తెలియదు, తర్వాత ఎంతసేపు చేయాలి అనేది కూడా తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే బ్రష్ ఎక్కువసేపు చేస్తే పళ్ళు బాగా క్లీన్ అవుతాయి అనుకుంటారు. బ్రష్ ఎక్కువసేపు చేస్తే క్లీన్ కావు. బ్రష్ సరైన నిర్ణీత సమయం వరకే చేయాలి, కానీ ఎలా చేయాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బ్రష్ని ఎప్పుడైనా సరే 2 to 3 minutes కంటే ఎక్కువగా బ్రష్ చేయొద్దు. తర్వాత పేస్ట్, చిన్నపిల్లలకు సపరేట్ పేస్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి సపరేట్ పేస్ట్ ఉంటుంది. పీ సైజ్డ్ బటానీ అంత పేస్ట్ మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకొని ప్రతి పన్ను ప్లేస్ని కూడా మనము అది కవర్ అయ్యేటట్టుగా మనం అన్ని బ్రష్ అనేది చేయాలి. ఇప్పుడు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ మరియు అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఒక బ్రషింగ్ టెక్నిక్ని ఆమోదించారు. అదేంటంటే బాస్ టెక్నిక్. ఈ బాస్ టెక్నిక్లో ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రష్, ఇది మోడల్. సో ఈ మోడల్లో మనం ఎలా చేయాలి, ఎప్పుడైనా బ్రష్ని పెట్టినప్పుడు 45 degrees యాంగిల్లో పెట్టాలి. ఈ 45 degrees యాంగిల్లో గమ్కి టూత్కి మధ్యన ఇలా స్వైప్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే గమ్కి టూత్కి మధ్యన ఉన్న ప్లాక్ కూడా వెళ్ళిపోతుంది. గమ్కి టూత్కి మధ్యన కూడా ఇలా స్వైప్ చేయాలి. ఆ తర్వాత చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా ఇలా హారిజాంటల్గా చేయొద్దు. చేయడం ఎలా చేయాలంటే స్వైప్ చేయాలి, లైట్గా వైబ్రేట్ చేయాలి, వృత్తాకారంలో చేయాలి. షేక్ చేసినట్టు చేసి వృత్తాకారంలో చేయాలి. అదేవిధంగా అన్ని ప్లేసెస్ కూడా వృత్తాకారంలో చేసినట్లు ఏమవుతుంది అనంటే పంటి యొక్క మొత్తం సర్ఫేసెస్ క్లీన్ అవుతాయని. చాలామంది 18 ఏళ్ళ వయసు తర్వాత జ్ఞానదంతాలు వస్తాయి. సో బ్రష్ అక్కడ దాకా రీచ్ కాదు, అలవాటు కూడా ఉండదు. కానీ 18 ఏళ్ళ వయసు తర్వాత ఎప్పుడైతే జ్ఞానదంతం వస్తుందో అది మనం బ్యాక్ వెళ్ళి మరీ ఇలా క్లీన్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. పైన అక్లూజల్ సర్ఫేసెస్ అంటాం దీన్ని, ఈ ప్లేసెస్ మాత్రం ఇలాగే చేయాల్సి వస్తుంది. లోపల ఎప్పుడైనా పంటి లోపల కింది భాగం ఈ ప్లేస్లో క్యాల్క్యులస్ ఎక్కువగా ఉంటుంది, ఆ ప్లేస్ మాత్రం మనం హారిజంటల్గా చేయడం కష్టం అవుతుంది కాబట్టి వెర్టికల్గా ఈ రకంగా స్వాప్ చేసినట్లయితే
మనకు నోర్ అనేది చాలా క్లీన్ అవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక్కటే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే 45 degrees యాంగిల్లో పెట్టాలి, తర్వాత స్వాప్ మోషన్ చేయాలి, ఇలా ఇలా వృత్తాకారంలో బ్రషింగ్ అనేది చేయాలి. 2 మినిట్స్ కంటే ఎక్కువగా చేయొద్దు. తర్వాత అన్ని సర్ఫేసెస్ ఆఫ్ టీత్ కవర్ అయ్యేటట్లుగా చేయాలి. టైం లేదని హరివరిలో చేయొద్దు, ఓన్లీ 2 మినిట్సే చేయాలి. టైం ఉంది కదా అని 5 నుంచి 10 నిమిషాల పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో టెక్నిక్ బ్రషింగ్ సెలెక్షన్ ఆఫ్ బ్రష్ ఈజ్ ఇంపార్టెంట్, టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టెక్నిక్ని ఈరోజు మీరు చూశారు కదా, ఇదే టెక్నిక్ని మీరు ఇంటి దగ్గర కూడా ఫాలో కావాల్సి వస్తుంది అన్నట్టు. ఈ ఎడ్యుకేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము ఇస్తాము. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.